సరితా. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము వరంగల్ నుంచి వచ్చాం. దర్శనం అయిపోయింది అమ్మవారిది? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? బానే జరిగింది. ఎయిర్‌పోర్ట్ ఎలా ఉన్నాయి? మస్తు ఉన్నాయి. అసలు ఇబ్బంది ఏ ఇబ్బంది లేకుండా మేము నడుచుకుంటూ వెళ్ళినాం. అందరికి వాటర్ అన్ని సరఫరా అయితే బాగుంది. మేము అనుకునే దానికంటే ఎక్కువ అంటే ఎక్కువ లేట్ కూడా ఎక్కడ కాలేదు. బాగుంది. ఎక్స్‌పెక్ట్ చేశారా ఈ విధంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ విధంగా దర్శనం అవుతుందని చెప్పి? అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అన్ని విధాలుగా అన్ని అంటే ఎవ్రీవన్ అన్ని అన్ని బానే ఉన్నాయి. ఏర్పాట్లన్నీ బానే చేశారా? ఆ బానే చేశారు. చాలా దూరం నుండి పక్క రాష్ట్రాల నుండి వస్తారు కదా భక్తులు, వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారా? ఇబ్బంది లేకుండానే చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ ఇబ్బంది సిబ్బంది ఉంటారు చూడండి, వాళ్ళు కూడా అందరికీ మంచి హెల్ప్ఫుల్గా వాటర్ ఇవ్వడము, మళ్ళీ ఇక్కడ కాదు ఇటు వెళ్ళండి అటు వెళ్ళడం అని చెప్పడం అది బాగా నచ్చింది నాకు. ప్లస్ అందరికీ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు, ఏ ఇబ్బంది లేకుండా ఉందన్నట్టు. గత ఏడాది వచ్చారా? లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ రాలేదు, కాకపోతే 3 మంత్స్ బ్యాక్ ఏమో వచ్చాం. దసరా ఉత్సవాల టైంలో ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకునే దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన. చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టర్మ్ లో మొదటి దసరా ఉత్సవాలు కదా, బాగానే చేశారు. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయా చంద్రబాబు గారు? అన్ని బాగానే చేశారు సార్, వల్లనే ఇంత మంచిగా చేసిందని నా ఉద్దేశం. పోయినసారి నేను రాలేదు, కాకపోతే ఫస్ట్ టైం నేను వచ్చిన, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. ప్లస్ నేను మా ఫ్రెండే వచ్చినాం, మా ఫ్యామిలీ తోటి రాలేదు, అనుకోకుండా వచ్చేసినాం. థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్. ఎక్కడి నుండి వచ్చారన్న? పైగాపురం. దర్శనం అయిపోయిందా? ఎలా జరిగిందన్న దర్శనం? ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అన్ని బాగున్నాయి, బాగా చేస్తున్నారు. పోలీసులు అనే సిబ్బంది సహకరిస్తున్నారా? బాగా చేస్తున్నారు. ఉండే వాళ్ళకి వాటర్ అన్ని సప్లై చేస్తున్నారు. బైరి నిఖిత. ఎక్కడి నుండి వచ్చారమ్మా? శ్రీకాకుళం గోపాలపురం మండలం. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగానే ఉన్నాయి. క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి వాటర్ మిల్క్ మజ్జిగ సప్లై చేస్తున్నారా? అన్ని సప్లై చేస్తున్నారు. సమయం పట్టింది దర్శనంకి? హాఫ్ అన్ అవర్. వావరాలకు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని బాగున్నాయి. ప్రసాదం కౌంటర్ దగ్గర కావచ్చు, లోపల దర్శనం కానీ తోపులాట ఏమైనా జరుగుతుందా? లేదు, అన్ని బాగున్నాయి. మీరు చెప్పండి ఎలా జరిగింది దర్శనం? బాగుంది, అన్నదానం అన్ని చేస్తున్నారు, అన్ని స్పెషాలిటీ బాగున్నాయి. అన్నదానం చేశారు? భోజనం చేశారా? భోజనం చేస్తాం. అన్నదానం బాగుంది. ఏర్పాట్లన్నీ బాగానే? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. మీరు చాలా దూరం నుండి వచ్చారు కదా, దూరం నుండి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారా? ఏం లేవు, బాగా కమిటీ బాగా చూస్తున్నారు, బాగున్నాయి అన్ని. అమ్మా మీ పేరు? శైలజలక్ష్మి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? విజయవాడ. దర్శనం అయిపోయిందా? అయింది, బాగా అయింది, తొందరగా అయిపోయింది దర్శనం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. భోజనాలు కూడా తినేసాం చాలా తొందరగా దర్శనం అయిపోవడంతో. సౌకర్యాలు ఎలా ఉన్నాయి గుడిలో? అన్నీ పర్ఫెక్ట్ బాగున్నాయి. ఇబ్బంది ఏమైనా ఉందా, లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి భక్తులకు సంబంధించి? ఏం లేదు. విజయవాడేగా మీది, రెగ్యులర్ గా వస్తుంటారు కదా, అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా మీరు? లాస్ట్ ఇయర్ వచ్చాం. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమైనా ఏర్పాట్లలో తేడా ఉన్నాయా? చేంజెస్ కనిపిస్తున్నాయి గుళ్ళో, కొత్తగా టెంపుల్ ఒకటి కట్టారు, చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి, ఉన్నాయి. ఏర్పాట్ల విషయంలో లాస్ట్ ఇయర్ బాగుందా ఈ ఇయర్ బాగుందా? ఇయర్ బాగుంది, లాస్ట్ ఇయర్ మీద కానీ ఇయర్ బాగుంది. చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, భక్తులందరికీ వాటర్ బాటిల్స్ మిల్క్ మజ్జిగ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, ఆ లైన్ లో మొత్తం వాటర్ పంచుతున్నారు, తాగుతున్నాం. ఇబ్బందులు ఏం లేవు? ఇబ్బందులు ఏం లేవు. సార్ మీ పేరు? నాగరాజు. ఎక్కడి నుండి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనం అయిపోయిందండి? మంచిగా అయింది. ఎలా జరిగిందండి దర్శనం? బ్రహ్మాండంగా జరిగింది. ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి దసరా ఉత్సవాలకు సంబంధించి? బ్రహ్మాండంగా ఉన్నాయండి, దర్శనం అయిపోయిన తర్వాత భోజనం అయ్యాలి నీట్గా. అనుకున్నారా వచ్చేటప్పుడు ఈ విధంగా దర్శనం అవుతాయని? చాలా నీట్గా జరిగింది. క్యూ లైన్లో ఉండే వాళ్ళకి వాటర్ సప్లై ప్రొవైడింగ్స్ ఇస్తున్నారా? చాలా అన్ని అద్భుతంగా జరిగినాయి, వాటర్ కానీ భోజనం కానీ దర్శనం కానీ చాలా నీట్గా. ఆర్గనైజేషన్ అంతా బాగానే ఉంది? బాగుంది, చాలా బాగుంది. భోజనం బాగానే ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి భోజనం. మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారండి? ఇప్పుడే వచ్చారు? ఫస్ట్ టైం వచ్చాము. అంటే
మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మొదటి దసరా ఉత్సవాలు కదా, బాగానే హ్యాండిల్ చేస్తారా గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు టెంపుల్ వాళ్ళు కావచ్చు? బాగుంది బాగుంది. రీసెంట్ గా సనాతన ధర్మం పైన ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతుంది, గత గవర్నమెంట్ హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించిందని. సో ఈ గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది, గత గవర్నమెంట్ మాదిరే ఉండబోతుందా, లేదంటే హిందువులకు సంబంధించి దేవాలయాన్ని బాగా డెవలప్ చేసే పరిస్థితి ఉండొచ్చు అంటారా? ఆ సిస్టమ్ మనకు తెలియదు అండి, మేము ఫస్ట్ టైం కాబట్టి ఇప్పటి వరకు మాకు దర్శనం నీట్ గా అంత భోజనం కానీ దర్శనం కానీ చాలా నీట్ గా జరిగింది. పేరు కుసుమ. ఎక్కడి నుండి వచ్చావమ్మా? తిరుగురు. దర్శనం అయిపోయిందా? ఆ అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి. అనుకున్నావా వచ్చే ఇంటికి నుండి వచ్చేటప్పుడు ఈ విధంగా దర్శనం అవుతుందనేసి అనుకున్నా? అనుకున్నా, అనుకున్న దానికంటే ఎక్కువ అయింది. చాలా జనం మంది అమ్మవారిని చూడటం అలా చాలా బాగుంది, చాలా మంచిది. క్యూ లైన్ లో ఉండే భక్తులకి వాటర్ ఎట్లా సప్లై చేస్తున్నారు? అన్ని చాలా బాగా సప్లై చేస్తున్నారు, వాటర్ ఎండి లస్సి టాబ్లెట్స్ ఇలా అన్ని బాగా సప్లై చేస్తున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు, అన్ని చాలా బాగున్నాయి. తోపులాట ఏమైనా జరుగుతుందా? ఆహా ఏమి లేవు, ఏం జరగట్లా, అంతా అమ్మవారి సంథింగ్ తెలుగులో ఉంటారు కదా, అంతా బాగా మంచి జరుగుతుంది. అమ్మవారు ఫోన్ చేశారు, అన్నప్రసాదం చేశారు? ఆహా లేదు, ఇంకా వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఈ ఏడాది వచ్చారా దసరా టైంలో? ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. గత ఏడాది వచ్చేటప్పుడు ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా, అంటే ఏర్పాట్లు ఏమైనా తేడా వచ్చిందా, లేదంటే బాగుందా బాగోలేదా? ఇయర్ ఇయర్ కి ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ఇంక్రీజ్ ఎక్కువయ్యి ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా ఇలా జనాలకి ఇలా ఫెసిలిటీస్ కానీ అందరినీ చూసుకోవటం కానీ ఇలా వే కానీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, కూటమి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో వీరి ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో బాగానే జరిగే ఏర్పాట్లన్నీ ఉత్సవం ఇప్పుడే ఇంకా బాగున్నాయి. ఇంకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ చాలా బాగున్నాయి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఉంది. ఈ గవర్నమెంట్ చాలా బాగుంది, ఇదే ఇంకా మాకు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము. ఈ ఐదేళ్ళు బాగానే ఉంటుంది అంటారా చంద్రబాబు నాయుడు పాలనలో? చాలా సూపర్ గా ఉండదు, అసలు ఆలోచించే పనే లేదు, అసలు ఇంకా వేరే మాట లేదు. ఇంకా చాలా. ఏం చేస్తుంటారు? మేము బీటెక్ చదువుతాం. బీటెక్ చదువుతున్నారు కదా, మరి ఏ ఇయర్? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ చదువుతున్నారు, ఇంకా ఫోర్త్ ఇయర్ అవగానే ఇంకా 1 ఇయర్ తర్వాత రిలీవ్ అయిపోతారు కదా, మరి క్యాంపస్ ప్లేస్మెంట్లు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ వస్తాయంటారా? ఎందుకంటే లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా, బాగానే చేస్తారు ఆయన ఐటీ మినిస్టర్. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఇప్పటిదాకా ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంచిగా వస్తాయి. జాబ్స్ లేనందు అందరికీ జాబ్స్ వస్తాయి, టాలెంట్స్ బయటపడతాయి, అన్నీ చాలా బాగుంటాయి, మంచిగా వస్తాయి. టీసీఎస్ కూడా రీసెంట్గా ఇప్పుడు వైజాగ్లో ప్లేస్ క్యాంపస్ పెడతామని చెప్పి చెప్పారు కదా, మరి దానికోసం ఏమనుకున్నారు? ఏం చెప్పలే, ఇంకా 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి కదా. అవి వస్తాయి, ఇంకా కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కానీ చంద్రబాబు కానీ మొత్తం మంచిగానే వస్తాయి. ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది, స్టడీ స్టూడెంట్స్కి టాలెంట్స్ ఉన్న వాళ్ళు బయటపడటం కానీ చాలా బాగుంటుంది, ఇంకా మంచిగా. అమ్మా మీ పేరు? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు ఎక్కడి నుండి వచ్చారండి? కొన్నూరు. దర్శనం అయిపోయిందండి అమ్మవారి? బాగా జరిగింది. ఎలా జరిగిందండి దర్శనం? బాగా జరిగింది, అమ్మవారిని బాగా చూసాం, అమ్మవారి దయ బాగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏడాది గుడిలో? బాగున్నాయి అండి, వాటర్ అన్ని చాలా బాగుంది. వాటర్ మిల్క్ అన్ని ఇస్తున్నారు, మజ్జిగ అన్ని బాగుంది. ప్రసన్న. ఎక్కడి నుండి వచ్చారండి? మాది విజయవాడ. విజయవాడ. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. దర్శనం అయిపోయిందమ్మా? ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగా 2 అవర్స్లో అవుతుంది, మేము ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వస్తున్నాం డైలీ. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ క్లౌడ్ కూడా ఎక్కువ లేదు, వెంట వెంటనే దర్శనం చేసిన వెంటనే పంపించేస్తున్నారు పోలీసులు కూడా, చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారా? వాటర్ మజ్జిగ అన్ని ఇస్తున్నారు. ప్రసాదం చేస్తారు? ఫోన్ చేస్తారు? లేదు చేయలేదు. ఇంటికి వెళ్ళిపోతారు మీ దగ్గరే కదా, ఇక్కడ లోపలే కాబట్టి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? లేదు, మామూలుగా నేను ప్రతి ఇయర్ అయితే ఒక 1 or 2 times వస్తాను. ఇయర్ మాత్రం దసరా ఉత్సవాల్లో ఒకరోజే వచ్చుంటారా గత ఏడాది? ఆ ఏడాది ఏర్పాట్లకి ఈ ఏడాది ఏర్పాట్లకి ఏమైనా తేడా తెలుస్తుందండి? అంటే అప్పుడు బాగా జరిగాయి, ఇప్పుడు బాగానే జరిగాయి, ఇంకా పెద్ద చేంజ్ ఏమీ లేదు. రంగప్రసాద్. ఎక్కడి నుండి వచ్చారన్నా? భీమవరం. భీమవరం. దర్శనం అయిపోయిందన్నా? ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది, ముందుకన్నా ఇప్పుడు ఏర్పాట్లు అవి బాగా చేశారు. ఫుడ్ ముందుకన్నా అంటే ముందు పోయిన సంవత్సరం కన్నా ఏర్పాట్లు సంవత్సరం బాగున్నాయి? ఏం బాగున్నాయి ఏర్పాట్లు? ఏమి ముందు క్యూ లైన్ బాగుంది, లాంగ్ డిస్టెన్స్ నుంచి పెట్టడం వల్ల ఆక్కడ వెళ్తుంది, దర్శనం 1.5 గంటల్లోనే 2 గంటల్లోనే అయిపోతుంది. ముందుసారి అయితే నేను వచ్చినప్పుడు పోయిన సంవత్సరం 4 గంటల దర్శనంలోనే ఉండాల్సి వచ్చింది. ఏర్పాట్లన్నీ బాగున్నాయా? కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో బాగానే జరిగాయా? బాగానే జరిగాయి. ఎందుకంటే గత ఏడాది కొంచెం నిర్లక్ష్యం వహించారు హిందూ దేవాలయాలపైన చెప్తున్నారు.
ఇప్పుడు బాగున్నాయి అన్ని. ఎలా ఉంటాయి, హిందూ దేవాలయాలు కావచ్చు, హిందూ సనాతన ధర్మం కావచ్చు? అంటే నేను చాలా హిందూ దేవాలయాలు తిరుగుతూ ఉంటాను. లాస్ట్ టైం నేను ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు కూడా మొత్తం పాడైనవి, ఇప్పుడు కొంచెం కొంచెం బాగుంటుంది. అది చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, చేస్తారు. థ్యాంక్ యూ.